అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్లో మరో కీలక రాష్ట్రం మిషిగన్ ఈ రాష్ట్రంలో అరబ్ అమెరికన్లు ఎక్కువగా ఉంటారు గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వటాన్ని అరబ్ అమెరికన్లు ఓటర్లు హర్షించడం లేదు ఈ అంశం కమలా హారిస్కు ప్రతికూలంగా మారింది అరబ్ దేశాల నుంచి వచ్చే ముస్లింలను అడ్డుకుంటానని గతంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని డెమోక్రటిక్ మద్దతుదారులు తెరపైకి తెస్తున్నారు దీంతో మిషిగన్ ఓటర్లు ఎవరి వైపు నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది అమెరికాలోని స్వింగ్ స్టేట్స్ లో మిషిగన్ మరో కీలక రాష్ట్రం అక్కడ పదిహేను ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి దాదాపు కోటి మంది జనాభా ఉన్న మిషిగన్లో అరబ్ అమెరికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు దీంతో గాజా లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఎన్నికల్లో కీలకాంశంగా మారాయి ఇజ్రాయెల్ కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో అరబ్ అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ పట్ల గుర్రుగా ఉన్నారు ఫిబ్రవరిలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలిచిన లక్ష మంది ఓటర్లు మాత్రం బ్యాలెట్ పేపర్ పై అన్ కమిటెడ్ అనే ఆప్షన్ ఎంచుకున్నారు ఇజ్రాయెల్ కు సైనిక సాయాన్ని నిలిపివేయాలన్న డిమాండ్తో ఓటర్లు అప్పట్లో ఆప్షన్ ఇజ్రాయెల్ తమ ఆపరేషన్ ను త్వరగా ముగించారని ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు తమ తమ ప్రచారాల్లో చెబుతున్నారు గత ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు పదహారులో మాత్రం ట్రంప్ తెలిపారు పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు డెమోక్రటిక్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి గాజాపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్కు బైడెన్ ప్రభుత్వం సైనిక సాయంతో పాటు ఆర్థిక సాయమూ చేస్తోంది దీంతో అరబ్ అమెరికన్ ముస్లిం ఓటర్లు కమలా కు మద్దతు తెలుపుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ యుద్దం మరింత విస్తరిస్తుండడం ఎన్నికల్లో కమలా కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మిషిగన్ లో మధ్య ఆసియా ఉత్తరాఫ్రికాకు చెందిన మూడు లక్షల మంది ముస్లిం ఓటర్లున్నారు ఇజ్రాయెల్ పై బైడెన్ ప్రభుత్వం వైఖరి పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది తనకు తెలిసినంత వరకు కమలా కు ఎవ్వరూ ఓటు వెయ్యరని ఇస్లామిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకుడు ఇమాం హసన్ తెలిపారు రెండు వేల ఇరవైలో బైడెన్ కు ఓటు వేశానని తెలిపిన ఆయన ఈసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తానని చెప్పారు గతవారం చేసిన డజన్కు పైగా ఇంటర్వ్యూల్లో ఇద్దరు మాత్రమే కమలాకు ఓటు వేస్తామని చెప్పారని ఓ అంతర్జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది ఒక వర్గానికి చెందిన వారినే ఇంటర్వ్యూ చేశామని తెలిపింది మిషిగన్ లో యూదులు కూడా స్వల్పంగా ఉన్నారు వారు ఎప్పటి నుంచో డెమోక్రటిక్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు యూదుల్లో ఎక్కువ మంది కమలా హారిస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హేలీ స్టీవెన్స్ అనే డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారు తెలిపారు యూదుల మద్దతు కూడగట్టేందుకు అటు రిపబ్లికన్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతోంది పార్టీకి చెందిన అభ్యర్థికి ఓటు వేస్తానని లెబనాన్ నుంచి అమెరికాలో స్థిరపడిన హిజాజీ అనే ఓటర్ తెలిపారు ఇక్కడ తాము సురక్షితంగానే ఉన్నా స్వదేశంలో ఉన్న తమ బంధువుల గురించి ఆలోచిస్తే భయం వేస్తోందని చెప్పారు గత వారం లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మిషిగన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి చనిపోయాడని వెల్లడించారు విదేశాల్లో ఉన్న సైనికుల్ని వెనక్కి తీసుకొస్తామన్న ట్రంప్ వాదన కూడా ఆకర్షణీయంగా ఉందని హిజాజీ భర్త హుసేన్ అన్నారు అమెరికా గురించే ట్రంప్ ఎక్కువ ఆలోచిస్తారని చెప్పారు డెమోక్రటిక్ పార్టీ మాత్రం అందుకు విరుద్ధంగా విదేశాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుందని విమర్శించారు అరబ్ దేశాల నుంచి వచ్చే ముస్లింలను అడ్డుకుంటానని గతంలో ట్రంప్ చేసిన ప్రసంగాల్ని డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇరాన్కు చెందిన అణు కేంద్రాలపై దాడి చేయమని ఇటీవల ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించడాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు ముస్లింలకు చెందిన పెద్దల్ని కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు కమలా హారిస్ ప్రయత్నిస్తున్నారు అరబ్ అమెరికన్ ప్రతినిధుల నుంచి ఇటీవలే ఆమె విరాళాల్ని కూడా పొందారు